వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు అండి ఏంటంటే ఆడ తెలివి వేరు మగ తెలివి వేరని. నాకు అర్థం అయ్యేది కాదు, బట్ ఇలాంటి మాట నేను చాలా మంది దగ్గర విన్నాను. నిజంగానే డిఫరెన్స్ ఉంటుందండి తెలివితేటలో? ఉంటుంది మరి. అవునా? ఆడవాళ్ళ తెలివితేటలు వేరు, మగవాళ్ళ తెలివితేటలు వేరు. ఏమి మంచి తెలివితేటలు? మంచి చెడు కాదు, మెల్లిగా అడుగుతాను ఈ మాట. ఆడ తెలివి మంచిది, మగ తెలివి చెడ్డది అంటానికి వీల్లేదు. ఇప్పుడు మగవాళ్ళు ఎలాంటి సమస్య తెచ్చిపెట్టినా దాన్ని సాల్వ్ చేసుకుని ఏదో రకంగా బయటపడే తెలివి ఆడవాళ్ళకి భగవంతుడు పెట్టాడని చెప్తారు. ఏదో ఇబ్బంది పెడతారు హస్బెండ్స్. ఇంకో మగవాడు అనుకో, అవతలున్నవాడు, ఇద్దరు కలిసి కొట్టుకు చచ్చి రగడ పెరిగి కత్తులు కటార్లు కర్రలు అవి వస్తాయి. అదే ఆడవాళ్ళు అనుకో, రెండు పోట్లాటలు రెండు చివాట్లు నాలుగు విసిరాట్లతోటి సరిపోతుంది, రెండు రోజులు మాట్లాడుకోవడం, రెండు కన్నీటి చుక్కలు, నాలుగు విషాద భరితమైన డైలాగులు, మా అమ్మ చేసింది మా అమ్మమ్మ చేసింది అని రెండు తిట్లు, నాలుగు దెప్పులతోటి ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళీ సాల్వ్ సుఖాంతం అవుతుందా? మరీ పెద్ద సుఖాంతం కాకపోయినా సెట్ అయిపోతుంది. ఓకే, రోడ్డెక్కి పోరు ప్రతిసారి. అంటే ఇప్పుడు రోడ్డు ఎక్కిపోతున్నారు అనుకో, ఈ రోజుల్లో ఇప్పుడు ఆడ తెలివి మగ తెలివి సెపరేట్ గా చెప్పడానికి వీల్లేదు ఇవాళ రేపు. ఎందుకంటే అందరూ ఒకే స్కూల్లో చదువుకుంటున్నారు. పాతకి కొత్తకి తేడా ఉంది కదా జయ. మిగిలిన అమ్మాయిలందరూ పొట్లాడద్దు నాతోటి. నేను ప్రతిసారి చెప్తున్నా ఈ సంగతి, పొట్లాడకూడదు. ఇది వరకు నాన్నలు చదువుకునేవాళ్ళు ఎంతో కొంత, లేదా నాన్నలు ఏదైనా పని వృత్తులు నేర్చుకునేవాళ్ళు బాగా బలమైన పని చేయటం. తల్లు ఆడవాళ్ళు అమ్మలకి చదువు సంధ్య పెద్దగా ఉండేది కాదు. ఇంటి పట్టున ఉండేవాళ్ళు, ఇంటిని తమకిచ్చిన రూపాయితోటి సర్దుబాటు చేసి అందులో ఈ ఆరుగురిని పద్నాలుగు మందిని పిల్లల్ని బాగా లెవెల్ చేసి సరిచేసి పెట్టుకునే వ్యవహారంలోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు నాన్న 10 రూపాయలు ఇస్తే 10తోటే సంసారం గడిపేందుకు కావలసిన ఆ తెలివితేటలు క్షమత కలిగి ఉండేవాళ్ళు. అప్పుడు అమ్మా నాన్న తెలివి సమానంగా ఉండదు. నాన్నది ఒక తెలివి, అమ్మది ఇంకో తెలివి అప్పట్లో. ఇప్పుడు అమ్మా నాన్న ఇద్దరూ సమానంగా ఒకే కాలేజీలో చదువుకుని ఒకే యూనివర్సిటీలో చదువుకుని తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. సమాన తెలివితేటలు ఉండే అవకాశమే ఉంది. ఆడకి సెపరేట్ తెలివితేటలు ఎలా ఉంటాయి? ఇద్దరు ఒకే బడి, ఒకడు ఎల్కేజీ నుంచి నర్సరీ ఎక్కడే, ఎల్కేజీ ఎక్కడే, యూకేజీ ఎక్కడే, కేజీ నుంచి పీజీ దాకా ఓ చోటే చదువుకుంటే సెపరేట్ తెలివితేటలు ఎలా వస్తాయి? ఏదైనా కొంచెం కాస్త కాస్త చిన్న చిన్న తేడాలతోటి. అంతేగాని ఆడవాళ్ళు చాలా తెలివిగా ఉండే అవకాశం ఇవాళ తక్కువ ఉందేమో అని అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే టూ మెనీ గర్ల్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అబ్బాయిలకి, టూ మెనీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటున్నారు అమ్మాయిలకి. బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ అనగానే ఒక వేరే డిఫరెంట్ మీనింగ్ లోకి వెళ్ళొద్దు. మా మగపిల్లలతోటి సమానంగా ఆడపిల్లలు ఉండటం, లేదా ఆడపిల్లలతోటి సమానంగా మగపిల్లలు ఉండటం, వీళ్ళంతా కలిసి ఒకే ప్రపంచంగా ఉండటం ఇప్పుడు నడుస్తుంది. అవునండి, ఇప్పుడు తెలివితేటలు సెపరేట్ గా ఉండటానికి ప్రపంచాలు వేరుగా లేవు కదా. పాత రోజుల్లో ప్రపంచం వేరు, వాళ్ళది వేరు వీళ్ళది వేరు. మగవాడు బయటకు వెళ్ళి జయించుకొచ్చేవాడు, ఆడది ఇంటి పట్టు నుండి ఇల్లు సర్దేది. ఇప్పుడు ఆడది మగవాడు అనగానే ఇది బ్యాడ్ వర్డ్ కింద మీరేంటి ఆడది అంటారు అని మొన్న ఎవరు అడిగారు కూడా నన్ను. అందులో తప్పు మాట ఏమిటి? చక్కటి తెలుగు పదం, తప్పు మాట కాదు, ఫీల్డీ లాంగ్వేజ్ కాదు. మనం ఇంగ్లీష్లో చాలా ఫీల్డీ వర్డ్స్ వాడుతున్నాం, ఎవరిని వాళ్ళు చూసుకుంటే తెలుస్తుంది. మనం వాడే రెగ్యులర్ పదాల్లో కొన్ని చెడ్డ మాటలే ఉంటున్నాయి ఇంగ్లీష్లో. తెలుగులో చెడ్డ మాటలు లేవు, సరి అయిన తెలుగు పదం. ఆడది అంటే ఏం తప్పలేదు, మంచి పదమే. అది వినటానికి మీకంటే మీరు ఇవాళ రేపు వింటారా? మీరు తెలుగు వినకపోతే నాదే అమ్మా తప్పు. మీరు తెలుగు వినకుండా ఇంగ్లీష్లోనే మాట్లాడి జీవిస్తుంటే నాదే తప్పు, మావే పెద్దవాళ్ళ తప్పులైపోతాయా? చెడ్డ పదం కాదు ఆడది అనే పదం, సింగులర్. ఎస్, ఓకే ఓకే. ఇప్పుడు ఆడ తెలివి మగ తెలివి వేరు పాత రోజుల్లో, ఇప్పుడు కాదనుకుంటున్నాం. అలా నాకు అలా అనిపిస్తుంది, కాదు నేను చాలా తెలివి గలదాన్ని అని. నీ బట్టి అమ్మాయిలు ఎవరైనా క్లెయిమ్ చేయదలుచుకుంటే ఒక్కొక్క కామెంట్ రాయండి, అదే మా ఆయనకంటే నేనే తెలివండి, లేకపోతే నాకంటే మా వారే తెలివి గలవారండి అని మీరు కామెంట్లు పెట్టి సంతోషిస్తానమ్మా ఇవాళ రేపు ఆడపిల్లలు బాగున్నారని. తప్పకుండా. పాత రోజులు తెలివి వేరు. పాత కాలంలో ఎలా కనపడేదంటే, ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఓ తండ్రి లోపలికి వస్తాడు, ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఏమే కాఫీ ఇచ్చేయంటే పాలు ఉన్నాయో మజ్జిగ ఉందో ఏముందో కొంపలో ఏముందో వాళ్ళకి తెలీదు. తెచ్చేయి అంటే నువ్వు నిన్న చెప్పిన పాలవాడికి డబ్బులు ఇవ్వలేదు వాడి, వాళ్ళ పొద్దున పాలు తేలేదు, ఇంట్లో ఉన్న ఆడ మనిషి ఎలా కాఫీ కలిపట్టుకొచ్చిస్తుంది? ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారు తెలివిగా? పాత రోజులు ఏం చేసేవాళ్ళు అంటే, ఇంత ఎండమండిపోతుంటే కాఫీ ఎందుకని చల్లగా మజ్జిగ తాగండి అన్నయ్య గారు అని ముద్దుగా అనేసి మజ్జిగ ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరు తెలివితేటలు ఉన్నట్టేనా ఆడవాళ్ళకి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అలాంటి తెలివితేటల గురించి ఒక మంచి మంచి కథలు ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడైతే మేమైతే ఏం చేస్తున్నాం రమ్మగారు? మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు నెస్కేఫే క్యాపాచినోలు ఉంటాయి ఫ్రిడ్జ్ లోనో ఎక్కడో ఒక చోట మూల, దాన్ని తీసి అది ఎంత పాతదైనా సరే
దాన్ని అది అవుట్డేట్ అయినా ఏం పర్వాలేదు, వేడి నీళ్ళలో వేసి కలిపించేసేది. ఇప్పుడు పాలు పాపాలు అక్కర్లేదు కదా చెయ్య, అప్పుడంటే పాలు వేసుకోవడం క్యాపచిన దొరుకుతున్నాయి కదా, ఓ నాలుగు ప్యాకెట్లు సామాన్లతో పాటు కొని పడేసుకున్నా అంటే అర్జెంట్ కాఫీకి అది పనికొస్తుంది. గ్రీన్ టీ పెట్టచ్చు. నేనైతే ఏం మొహమాటం ఏం లేదు, పాలు లేవు గీళ్ళు ఏం పర్వాలేదని చక్కగా కొంచెం కరివేపాకు తీసి నీళ్ళలో వేసి రెండు మరుగులు రానిచ్చి దాంట్లో ఓ నిమ్మచొక్క పిండి వాసు ఉప్పేసి బ్రహ్మాండంగా ఉంటుంది గ్రీన్ టీ, ఇది హెల్తీ అని నమ్మించి ఇచ్చేయగలరు. ఓ నాదొక తెలివి అది. ఇప్పుడు గ్రీన్ టీలు అంటే ఇది వరకట్లాగా ఆ మధ్య కాలంలో మూడేళ్ల నాడు గ్రీన్ టీ అంటే మనం డబ్బాలు ప్యాకెట్లు కొనుక్కునేవాళ్ళం. లేటెస్ట్ మనకు వచ్చినటువంటి మంచి మంచి డాక్టర్ల నుండి సైంటిస్ట్ల నుండి వాళ్ళ వల్ల కషాయాలను గ్రీన్ టీగా భావించి యథేచ్ఛగా ఇచ్చేయచ్చు. అవునండి. కరివేపాకు ఒకటి, కొత్తిమీర ఒకటి, పుదీనా ఒకటి, ఈ మూడు. లేకపోతే నేను ధనియాలు జీలకర్ర పెట్టి ధనియాల కాఫీ అని మా చిన్నప్పుడు కాచేవాళ్ళు. ఏ కాఫీ గతి లేకపోతే ధనియాల కాఫీ అనేవాళ్ళు. ఇప్పుడు ధనియాల కాఫీ ద బెస్ట్ కాఫీగా పరిగణింపబడుతోంది. ఇవి ఇవి ఏవి లేవనుకోండి, దొడ్లో వావు మొక్కలు ఉంటాయి, ఇవన్నీ పెట్టుకోండి అమ్మా ఇంట్లో మీరు జాగ్రత్తగా. ఒక వావు మొక్క ఉందనుకో, వావు ఆకులు రెండు నీళ్ళల్లో వేస్తే ఆ వాసన మహా బాగుంటుంది. ఒక చిటికెడు ఉప్పు, ఒక డ్రాప్ నిమ్మరసం. నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాక స్టోరీకి వెళ్ళిపోతాను. మొన్న మన మిల్లెట్ రాంబాబు గారు ఉన్నారు కదా, మన దాంట్లో చేస్తూ ఉంటాం మనం ఆర్గానిక్ దాంట్లో, ఇట్లా షూట్ కోసం వెళ్ళామన్నమాట. ఆయన వెంటనే లెమన్ గ్రాస్ ఉంటుంది కదా అమ్మగారు, లెమన్ గ్రాస్ కూడా ఉంది, లెమన్ గ్రాస్ ని చక్క అసలు ఎంత బాగుందో అండి, దాల్చిన చెక్క వేసి కొంచెం సాల్ట్ వేసి, కాదండి తాటి బెల్లం వేశారు, లెమన్ గ్రాస్ తాటి బెల్లం నిమ్మకాయ, మనకి ఎగ్జిబిషన్స్ ఉంటే మొక్కల ఎగ్జిబిషన్స్ పెడతారు కదా హార్టికల్చర్, అవునండి, వాటిల్లో 30 రూపాయలకే దొరుకుతుంది లెమన్ గ్రాస్ మొక్క. ఒక పెద్ద కుండీలో, చిన్న కుండీలో పెట్టకండి, చూడడానికి మొదట రెండు రెబ్బల్ లాగానే ఉంటుంది, అందరూ పెట్టుకోండి, చాలా బాగుంటుంది, దోమలు తగ్గుతాయి. తర్వాత ఈ లెమన్ గ్రాస్ తోటి సుఖం ఏంటంటే అత్యవసరమైన గ్రీన్ టీకి లెమన్ గ్రాస్ బాగా యూజ్ అవుతుంది, రంగు రాదు వాసన వస్తుంది ఫ్లేవర్. అవును, నా దగ్గర కూడా పెద్ద బుషే ఉంది. ఎండుటాకులు కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు, దానిలోంచి వచ్చే ఆకులు కూడా పెట్టేసి, అంటే ఆకు ఎండిపోయింది అనుకో అది కూడా వాసన వస్తుంది, నిమ్మ వాసన వస్తుంది. లెమన్ గ్రాస్ అంటే వాసన తప్పిస్తే అందులో ఇంకేమీ ఉండదు. ఇప్పుడు తెలివితేటలుగా మనం గ్రీన్ టీలు ఇచ్చేయచ్చు, పాతకాలం తెలివి మన దగ్గర కూడా ఉంది. ఇంకా స్టోరీలో కథ చెప్దాం. ఒక ఊళ్ళో అన్నట్టు పాత రోజులు ఏం చేసేవాళ్ళు అంటే, అప్పుడు రేడియోలు లేవు, టీవీలు లేవు, రేడియోలు ఎక్కడైనా ఒక చోట ఉండేవి, రేడియోలు ఉన్న రోజులు కూడా కావు. అంతకు ముందు కాలంలో కాలక్షేపానికి నెలలో ఒక 4-5 భాగవత సప్తాహాలని అవని ఇవని పెట్టుకునేవాళ్ళు. హరిదాసులు పిలిచి వాళ్ళతోటి ఏదో పాటలు పద్యాలు కథలు చెప్పించుకునేవాళ్ళు. రామాయణ మహాభారతాలు చెప్పి హరికథ రామాయణ మహాభారతాలు చెప్పించుకోవడం, హరికథలు, తోలు బొమ్మలు, తర్వాత ఇంకా ఏమిటో కి మన తోలు బొమ్మలు కాకుండా ఇంకొకటి కూడా ఏదో ఆడుతుండేవాళ్ళు జయ, పేరు మర్చిపోతున్నాను నేను. రకరకాల బొమ్మలాటలు మన కాలక్షేపానికి ఏదో ఒకటి కాలక్షేపం ఉండాలి కదా, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా పురాణ కాలక్షేపాలు అలా చేయించేవాళ్ళు ఊళ్ళల్లో. అయితే ఒక పల్లెటూరులో, పల్లెటూరు పేరు రామాపురమే, ఈ రామాపురంలో ఏంటంటే చాలా సుభిక్షమైన ఊరు. ఆ ఊరికి ఒక ముగ్గురు హరిదాసులు వచ్చారట. ముగ్గురు హరిదాసులు, ఒక ఆయనేమో పాట పాడతారు, ఇంకొక ఆయనేమో ఫిడేల్ వాయిస్తారు అంటే వయలిన్ వాయిస్తారు, మూడో ఆయన మృదంగం. ఈ హరిదాస్ గారు, వీళ్ళిద్దరిని పాట పాడే హరిదాస్ గారు వీళ్ళిద్దరిని వెంబడి పెట్టుకుని గ్రామాలు తిరుగుతూ ఈ రామాపురానికి వచ్చారు. ఓకే. వర్షాలు లేని రోజుల్లో సంపాదించుకుని, అన్ని ఊళ్ళు తిరిగి సంపాదించుకుని, వర్షాకాలం సొంత ఊళ్ళల్లో ఉండేవాళ్ళు. అప్పట్లో సంపాదన మార్గాల్లో ఇదొకటి, ఊరూరా తిరగటం. ఆ ఊరు వెళ్ళి ఆ ఊరు పెద్ద దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము సంగీతం చెప్పుకున్నామండి, హరికథలు చెప్తాం, రామాయణ మహాభారత భాగవతాలు, అదే చీమల్లాగానే రామాయణ మహాభారత భాగవతాలు మూడు చెప్తాం, ఫలానా కథ చెప్తాం, ఈ కథ చెప్తామని చెప్పుకుని, సరే ఆ ఊళ్ళో చాటింపేసేవాళ్ళు. అందరూ కలిగిన వాళ్ళు, పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళకి భోజన వసతి కొంతమంది క్రియేట్ చేసేవాళ్ళు. తర్వాత అందరూ రోజుకి ఇంతని ఇచ్చి మొత్తానికి వాళ్ళని 10 రోజులు వాళ్ళ దగ్గర కథలు చెప్పించుకుని రామాయణమో మహాభారతమో తమకు కావాల్సింది చెప్పించుకునేవాళ్ళు. ఊళ్ళల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయనుకో, భాగవతం పారాయణ చేస్తే సమస్యలు తీరుతాయని, అనారోగ్యాలు ఉంటే రామాయణం చెప్పుకోవాలని, సుందరకాండ చెప్పుకోవాలని ఉండేది పాత పద్ధతి, ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి ఏం చేశారట, ఈ హరిదాసులు వచ్చారు ముగ్గురు, వచ్చి ఒక ఊళ్ళో ఈ రామాపురం చెప్పాం కదా, రామాపురం వచ్చేసరికి ఓహో బ్రహ్మాండంగా వీళ్ళు చాలా బాగున్నారు, మంచి స్ఫురద్రూపులు ముగ్గురు బాగున్నారు, పాట పాడే ఆయన అయితే ఎంత చక్కటి గొంతు అయింది, గాత్రం బాగుంది, ఈయనతో భాగవతం చెప్పించుకోవాలనుకున్నారు. 40 రోజులు మా ఊళ్ళో ఉండి రోజు కథ చెప్పండి అని ఒప్పించారు. బాగుంది. 40 రోజులు ముగ్గురిని అట్ట పెట్టుకోవాలంటే ఒక ఊళ్ళో వాళ్ళకి భోజనాలు, వాళ్ళు బట్టలు తెచ్చుకుంటారు కానీ గిన్నెతోనే పాత్ర తెచ్చుకోరు కదా, పాపం ఊరు కూడా తిరిగేవాళ్ళు. సరే ఏమన్నారు, ఆ ఊర్లో పేరు శాస్త్రి గారిని ఒక మంచి ఘటికుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ ఘటికుడు ఆయన ఏం చేశాడు, అదేమిటి నేను అంతటి వాడు ఈ ఊళ్ళో ఉండగా వేరే వాళ్ళు అన్నం పెట్టడం ఏమిటి, ఈ ముగ్గురు హరిదాసులకి మేమే భోజనం పెడతాం మా ఇంట్లోనేనని సభాముఖంగా ఒప్పుకున్నాడు.
అయిందా సరే ఇంటికొచ్చారు. ఇంటికొచ్చి ఏమేవు ముగ్గురు హరిదాసులు వచ్చారు. వాళ్ళ ముగ్గురికి భోజనాలు మన ఇంట్లోనే. ఇవాళ నుంచి 40 రోజులు మన దగ్గరే ఉంటారు. ఎంచక్కా పిల్లలు అన్ని పాటలు పద్యాలు నేర్చుకుంటారు. ఒక ఆయనకి ఫిడేలు వచ్చు, ఇంకో ఆయనకి మృదంగం వచ్చు. పిల్లలు కూడా ఫ్రీగా అవన్నీ నేర్చుకుంటారని చెప్పాడు. ఫ్రీగా నేర్చుకోవడం అనే పాయింట్ బాగుంది, కానీ 40 రోజులు ముగ్గురు మగవాళ్ళకి రెండు పూట్ల లేదు నాలుగు పూట్ల భోజనాలు, టిఫిన్లు, కాఫీలు, స్వీట్లు, హాట్లు, ఈవినింగ్ స్నాక్స్ ఇవన్నీ జరపద్దు. ఆవిడకు ఆరు మంది గుండె భార్యమణికి. ఓ నాయన, ఓ రోజు రెండు రోజులు మూడు రోజులు అయితే ఓ రకము, 40 రోజుల పాటు ముగ్గురు మగవాళ్ళు అంటే వాళ్ళకి వాళ్ళ గిన్నెలు పాత్రలు అన్నీ తోమాలా, తోముకోవాలా, వాళ్ళ బట్ట పాత అన్ని పని, ఎంత పని ముగ్గురు మనుషులు అనేసరికి, పైగా మగవాళ్ళు వాళ్ళు వచ్చి సహాయం చేసేది పాత రోజులు కదా, పై ఇంటి మగవాళ్ళు మన ఇంట్లోకి వచ్చి చేసే సాయం ఏమి ఉండదు. ఈవిడేం చేసింది, సరే ఏదైనా చేద్దామని ఆలోచించి భర్తకి ఏమంది, సరే అలాగా అంతకంటే భాగ్యమా అంది పైకి. భర్తగారు అన్నారు, సరే మొదటి రోజు ఇవాళే మన ఇంటికి భోజనానికి వస్తారు, ఏం చేస్తావు విశేషం అంటే, ఇవాళ మొదటి రోజు కదండి పిండి వంటలు పాయసం అవి చేస్తాను, మీరేం చేస్తారంటే చపాతీలు మన గోధుమ పిండి పంచదార ఏలక్కాయలు పట్టుకురండి, ఇవి పట్టుకొస్తే కాస్త ఏదైనా చక్కగా స్వీట్ చేసి పెట్టి అన్నం కూర పప్పు పులుసు పాయసం అన్నీ చేస్తాను, రేపటి నుంచి మామూలు పోయినవే, మళ్ళీ ఇది మధ్యలో ఏమైనా విశేషాల రోజున విశేషం చేద్దాంలేండి అని చెప్పింది. ఇక ఇది కదా అనురూప దాంపత్యం, అంతే కదా భర్త ఇంత మాట ఇచ్చొస్తే ఏమిటయ్యా నీ మొహమండాన్ని తిట్టకుండా ఒప్పుకుంది, పిండి వంట చేస్తాను, పిండి వంట చేస్తానంది, బాగుంది. సరే ఏం చేశారు ఆయన వెళ్ళి ఆ గోధుమ పిండి, ఈవిడ చెప్పింది కదా కాస్త ఏలక్కాయలు తెచ్చాడు, పంచదార పట్టుకొచ్చాడు, భార్య కప్ప చెప్పాడు. ఈవిడ లోపలికి వెళ్ళింది, వంట టకాటకా గిన్నెలు మోగుతున్నాయి, మధ్యలో వాసనలు వస్తున్నాయి, వంట చేసుకుంటుంది. హాల్లో కూర్చున్నారు ముగ్గురు హరిదాసులు, ఈ పేరు శాస్త్రి గారు కూర్చున్నాక ఈయన, ఏదండి ఫలానా పాట పాడండి, ఈ హరికాంభోజి రాగం వచ్చా మీకు, ఆ రాగం వచ్చా అని ఒక 5-6 రాగాలు తనకు వచ్చిన సంగీతం ప్రకారం వాళ్ళని రాగాలు అడిగాడు. ఆయన ఒక ఆయన పాడాడు, రెండు ఆయన ఫిడేలు వాయించాడు, మూడు ఆయన మృదంగం వాయించారు, సంగీతం నడుస్తుంది. ఈవిడ చక్కచక్క వంట చేసింది. వంట ఏం చేసింది, ఆవిడకి నలుగురు పిల్లలు, నలుగురు పిల్లలు భర్త 5, తను 6, ఆరుగురు మనుషులకు సరిపడా వంట చేసింది. ముగ్గురు ఎక్స్ట్రా ఉన్నారు కదా, సరే వాళ్ళ కోసం వండలు ఆవిడే. ఈ భర్త గారు ఏమే వంట అయిందా అంటే, అయిందండి లేచి రండి స్నానాలు చేద్దురు కానీ అంది. వాళ్ళు లేచే లోపల పేరు శాస్త్ర గారు వాళ్ళకి తువాళ్ళు అవి ఇవ్వద్దు, వచ్చిన అతిథులకి టవల్స్ ఇవ్వడం కోసం ఈయన లేచిచ్చాడు. లేచి వస్తే, అయ్యో నా మతి మండ విస్తరాకుల సంగతి మర్చిపోయామండి, ఒక్క విస్తర లేదు ఇంట్లో అంటే, సరే లేవే నేను పంచాయతీ దగ్గర ఒక విస్తరాకుల చెట్టు ఉంది గడ పట్టుకెళ్ళాడు ఈయన కోసుకురావడానికి, ఒక ఈయన ఆకులు కోసుకొచ్చి చకచక విస్తరలు ఏ రోజు ఆ రోజు కుట్టుకునేవాళ్ళు, మనలాగా బజార్లో కొనుక్కొచ్చే రోజులు కాదు. ఈయన విస్తరాకులు తెచ్చిపెట్టుకున్నారనుకో, ఆడవాళ్ళు మధ్యాహ్నం ఖాళీగా ఉన్నప్పుడు కాసిన విస్తరలు కుట్టి పక్కన పెట్టుకునేవాళ్ళు అనమాట. పాత రోజుల్లో పనులు, మా ఇంట్లో కూడా నాకు గుర్తుంది విస్తరలు కుట్టడం, బాదమాకులు విస్తరు కూడా కుట్టేవాళ్ళు పెద్దవాళ్ళకి, పిల్లలకు కాదు కానీ పెద్దవాళ్ళకి కాసిన విస్తరలు కుట్టి పెడితే కప్పుకున్న ఎవరైనా వస్తే విస్తరు వేసి భోజనం పెట్టడానికి. అరిటాకులు ఉంటే మహత్తరంగా ఉంటుంది, అది చేసేవాళ్ళు. విస్తరలలో తినడం ఒక పద్ధతి. సరే ఇప్పుడు విస్తరాకుల కోసం ఆయన వెళ్ళాడు బయటికి. వెళ్ళగానే ఈవిడ ఏం చేసింది, వంట అయిపోయింది కదా పిల్లల్ని ఉండండారా అన్నాలు పెడతానని గబగబా గోధుమ పిండి కలిపింది, కలిపి గవ్వలు చేసింది, పాకం పెట్టింది. గవ్వలు అయితే గవ్వలు వేయించేసి పాకం పోసి పాకం పెట్టేసింది, పావు గంటలో చేసేసింది పని. అక్కడి నుంచి పిండి కలిపింది కదా, ఈ పిండితో మూడు బొమ్మలు చేసింది, కాళ్ళు చేతులు పెట్టి ఇంత బొమ్మ చేసి మూడు చిట్టి చిట్టి పీటలు వేసి మూడు పీటల మీద పెట్టింది. పిల్లలకి కంచాలు పెట్టి అన్నం పెడుతోంది, తన పిల్లలకేమో అన్నాలు పెడుతోంది, మూడు పీటల మీద మూడు బొమ్మలు పెట్టింది. పెట్టేశారు కదా, చే పిల్లలు అడిగారు, అమ్మ అమ్మ ఎవరే ఎవరే బొమ్మ వీళ్ళు అని అడిగారు. బొమ్మలు అనలా వాళ్ళు, వీళ్ళు అనగానే హరిదాసులు రా ముగ్గురు అంది. సరే అమ్మ వీళ్ళ పేరేంటంటే, ఈయనేమో పాట పాడే ఆయన, ఈయనేమో ఫిడేలు వాయించే ఆయన, ఈయనేమో మృదంగం వాయించే ఆయన అని ముగ్గురు బొమ్మలు చూపించింది. హాల్లో ఉన్న హరిదాసులకి వినపడుతోంది, ముగ్గురు హరిదాసులు, ఒకళ్ళు పాడతారు, ఒకళ్ళు మృదంగం వాయిస్తారు, ఒకళ్ళు ఫిడేలు వాయిస్తారు, మూడు చెప్పింది కదా. అమ్మ అమ్మ ఇప్పుడు ఏం చేస్తారే అంటే, ఏముందిరా తీసి నూనెలో వేసి వేయిస్తాను. ఈవిడ ఏం చెప్తోంది, గోధుమ పిండితో చేసిన బొమ్మల గురించి చెప్తోంది. బయట ఉన్న వాళ్ళు ఏంటి ఏదో వేయిస్తానంటుంది మన్నైనా అని ఆలోచిస్తున్నారు వీళ్ళు. నూనెలో వేసి వేయిస్తాను, తర్వాత ఏం చేస్తావే, నూనెలో వేస్తావా తర్వాత అంటే, బాగా ఎర్రగా వేగాక పాకం పెట్టాను కదా పాకంలో పడేసి పాకం పెడతాను అంత అనే సరికలు వెళ్ళి ఆరు మంది గుండె ఏమిటి పాకం పాకం పెడతాం అంటే ఏమిటి, ముందు వేయిస్తానంది ఎర్రగా వేగాలి, వేగిన తర్వాత పాకం పడుతుంది. బ్రాహ్మలింటికి వచ్చామా ఎవరింటికైనా వచ్చామా, వీళ్ళు ఏదో విచిత్రంగా మాట్లాడతారు, ఇంకా బాగా వింటున్నారు హాల్లో ఉన్న ముగ్గురు. ఈవిడేం చెప్పిందంటే, ఏమీ లేదురా పీటల మీద కూర్చున్నారా, ఈ పీటల మీద కూర్చున్న వాళ్ళని సలసల్లాడే నూనెంది చూసావు పోయి మీద ఇలా ఎత్తి అలా పడేయటం, పడేశాక కళ్ళ పళ్ళు ఆడుతుంది నూనె,
బాగా వేగిపోతారా, చక్కగా ఎర్రగా వేగిన తర్వాత కావాలంటే ఉప్పు కారం వేసుకుని తినచ్చు, లేకపోతే పాకం పట్టచ్చు. పాకం రెడీగా ఉంది కాబట్టి పాకం పట్టేస్తాను అని ఆనందంగానే బయటకు వచ్చిన వాడు, నాయన ఇదేదో బ్రహ్మరాక్షసుల కుటుంబం, ఆయన పైగా విస్తళ్ళు తేవడానికి వెళ్ళాడు, ఇప్పుడు ఇవిడు వేయించి కారం పెడుతుందో పాకం పడుతుందో, ఇవి రెండు అయ్యాక ముగ్గురిని కలిసి మూడు ముక్కలుగా వేయించుకుని తింటారో ఏమిటోనండి. చల్లగా వీళ్ళు ఎవరు పెట్టే వాళ్ళు పుచ్చుకుని కామ్గా బయటకు వెళ్ళిపోయారు, కామ్గా. సరే పిల్లలు అన్నాలు తినేశారు, ఈవిడేం చేసింది ఈ బొమ్మల్ని కలిపేసేసి ఈ బొమ్మలు వేగవురా అని చిన్న చిన్న ఉండలు చేసి వేయించేసింది కామ్గా. భర్త గారు వచ్చాడు విస్తళ్ళు పుచ్చుకుని, హరిదాసు లేరంటే హాల్లో లేరా అని అడిగింది. హాల్లో లేరు, ఏరంటే ఏమో అక్కడే ఉన్నారు, నాకేం తెలుసు, మడిగట్టుకుని పిల్లలకి అన్నాలు పెడుతున్నాను, వీళ్ళు లోపల కూర్చుని అన్నాలు తింటున్నారు, చిన్నపిల్లలు నలుగురు చిన్నపిల్లలు కదా, ఆ పెద్దవాళ్ళు వచ్చేదాకా వీళ్ళు ఆగదు, అందుకని వాళ్ళకి అన్నం పెట్టేస్తుంది ఆవిడ. అన్నాలు తింటున్నారు పిల్లలు, బొమ్మలు లేవు, ఏమీ లేవు అక్కడ ఆయనకు అర్థం అవ్వడానికి. తీరా చూసుకున్నాడు హరిదాసులు బయటకు వెళ్ళిపోయారు. సరే అయ్యో ఇదేమిటని బగబగబా వెతికాడు, బయటకు వెళ్ళి కేకేశాడు, ఎంతసేపటికి రలవస్తారేమోలేండి, చెరులోకి వెళ్ళి ఉంటారు స్నానాలకి, ఏదో వాడ మనిషి మడిగట్టుకుందని లోపలికి వచ్చి నన్ను పిలిచిండ్రు, పిల్లలేమో అన్నాలు తింటున్నారు, వస్తారులే కాసేపు చూడండి అంది. మూడైంది నాలుగైంది రాలా వాళ్ళు, ఈయనేం చేస్తాడు, నేను ఆకలి ఇస్తుంది, సరే భోజనం చేద్దాం చూద్దాం అనుకున్నారు. సాయంకాలం అయ్యేసరికి ఊళ్ళో వాళ్ళు వచ్చారు. ఏమండి హరిదాస్ లేరంటే ఏమోనండి, విస్తలు తేవడానికి బయటకు వెళ్ళాను, నేను విస్తరాకులు తెచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఏం జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడు ఆడ తెలివి పనిచేసింది అనమాట. అది ఆవిడ ఒక్క మాట అనకుండా, వ్యతిరేకంగా మాట్లాడకుండా, తన తప్పు లేకుండా, ఇక్కడ ఏం జరిగిందో వాళ్ళు ఎవరికి చెప్పే అవకాశం లేకుండా చల్లగా పొమ్మనకుండా పొగ పెట్టేసింది. కామ్గా వాళ్ళు వేస్తా వెళ్ళిపోయారు. ఇది ఆడ తెలివి. ఇప్పుడు ఈ ఆడ తెలివి తేటలు మొగ తెలివి తేటలు డిస్కషన్ అంతా తల్లులకి, పిల్లలకి కథ. మీరెంత తెలివిగా ఎలా తప్పుకోగలుగుతున్నారు జీవితంలో, ఎలాంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయగలుగుతున్నారు, ఏ ప్రాబ్లమ్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు అనేది ఆలోచించుకోవడానికేనమా ఈ కథలన్నీ. ఖచ్చితంగా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు గొడవలు పెంచుకోకుండా మీరు ఎలా తెలివిగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు, మీకు ఇబ్బంది రాకుండా, మన జీవితం సూపులో పడకుండా, పిల్లల భవిష్యత్తు పాడవకుండా, మన పరువు నలుగురిలో పోకుండా, బయటికి రాకుండా ఎట్లా ప్లాన్డ్గా చేస్తారు అనేది చాలా ఇంపార్టెంట్. మన అమ్మలు చేశారు, అమ్మమ్మలు చేశారు, అంతకు ముందు తరాల వాళ్ళందరూ కూడా గుంభనగా కాపురాలు చేసుకుని గుంభనగా సంసారాన్ని నడుపుకున్న వాళ్ళందరూ కూడా తెలివితేటలతోటే. ప్రతిసారి వడ్డించిన విస్తరిగా ఉండదు కదా జయ జీవితం, ఎప్పుడు వడ్డించిన విస్తరిగా ఉంటుందా, మనం అనుకున్న ప్లాన్ అవుతుందా, అవ్వదు. మాస్టర్ ప్లాన్ వేరే ఉంటుంది, మనం ఒకటి అనుకుంటాం, ఎవరో ఒకళ్ళు ఏదో ఎవరో ఒకళ్ళు కారణం అవుతారు, దానికి ప్లాన్ అంతా చెదిరిపోతుంది. నువ్వు దాన్ని ఎలా సరి చేసుకున్నావు అనేదంతా నీ తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. నేను మొన్న కూడా ఇదే మాట చెప్పాను, మీరు ఉండిందే తింటారు, మీరు పెట్టిందే జరుగుతుంది, మీరు చేసిందే చేత, మీదే పైచేయుగా ఉండేలాగా చేయడం మీ తెలివి మీద ఆధారపడుతుంది. పైచేయుగా ఉండాలి కానీ పైచేయుగా కనపడకూడదు. ఎంత బాగా చెప్పారమ్మ గారు, అంతే ఎగ్జాక్ట్లీ మీ అనుభవం. నా అనుభవమే అది. ఇప్పుడు మా చిన్నప్పుడు జయ అమ్మ నీ నెయ్యి మళ్ళీ ఇంకా వేయి, ఇంకా కావాలి, ఇంకా కావాలంటే నెయ్యి ఎన్ని స్పూన్లు వేస్తారు, నెయ్యి పప్పాన ఇంత కలుపుతాడు పిల్లాడు, ఇంకా నెయ్యి ఇంకో స్పూన్, నాకు ఇంకో చెంచా కావాలంటే మా అమ్మ తిరగేవే అనేది. అంతే కదా, నెయ్యి స్పూన్ కనపడుతుంది, తిరగేసేస్తే ఏమొస్తుంది, ఏమి రాదు, చొక్క వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం అందరినీ అట్లా సాటిస్ఫై చేయొచ్చు. తెలివితేటలు పెంచుకోండి, తెగేదాకా లాక్కోకండి, అంతే. మొద్దుల్లాగా ఉండదు, ఉండద్దు, ఉండదు. వాళ్ళు చదువుకుంటున్నాం కదా, ఇదివరకు అట్లాగా తెలివి తక్కువ రోజులు కావు ఇవి. తెలివి చదువు బోల్డంత ఎక్స్పోజర్ ప్రపంచాన్ని తెలుసుకునే అవకాశం మగవాళ్లతో పాటు మనకి పూర్తి స్థాయిలో దొరుకుతుంది, దాన్ని యూటిలైజ్ చేసుకోండి, అంతే. సూపర్ స్టోరీ బాగుంది. స్టోరీ తర్వాత మీరు చెప్పిన మ్యాటర్ ఇంకా బాగుంది రమ్మ గారు. థ్యాంక్ యూ సో మచ్ చేసి చూడాలి మరి. ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.